వెల్కమ్ బ్యాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆత్మగా అక్కడ మంత్రులు లేదంటే పూర్తిగా పార్టీ లేదా పార్టీ నిర్మాణం వీటన్నిటినీ మించి అన్నీ తానై నడిపించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశాను కాంగ్రెస్ని గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పి వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ప్రశాంత్ కిషోర్లో ఇంత వైరాగ్యం వచ్చింది? ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఐపాక్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసింది. వ్యూహాలే కాదు రంగంలోకి దిగింది. దాంట్లో భాగంగానే నియోజకవర్గాల సమీక్ష జరుగుతోంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో గడప గడపకి కార్యక్రమం కూడా ఐపాక్ దగ్గరుండి వాటన్నిటినీ కూడా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యల వెనుకున్న వ్యూహం ఏంటి? దీనికి సంబంధించి మా న్యూస్ ఎడిటర్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, అజిత గారు, సురేష్ గారు, వ్యూహకర్తల వ్యాఖ్యల వెనక కూడా మనం వ్యూహాన్నే చూడవచ్చు. ఒక్కసారి అసలు ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడారో చూద్దాము. ఎస్ పీసీఆర్ नीतीश और जगनमोहन रेड्डी और इन लोगों को जिताने में नहीं लगाया होता तो शायद अब तक कुछ नया विकल्प खड़ा कर देते देश के स्तर पर. इसलिए वापस आए हैं. गोडसे की विचारधारा को खत्म करने का एक ही, मेरी जो समझ है, एक ही उपाय है, गांधी की जो कांग्रेस थी उसको पुनर्जीवित किया जाए. उसी से बात बनेगी. बिना गांधी के कांग्रेस को पुनर्जीवित किए हुए गोडसे को नहीं हराया जा सकता है. సురేష్ గారు, ఏంటి అసలు అంటే దీని వెనుకున్న వ్యూహం ఏంటి? ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ అదేదో మనం ఓపెన్ గా మాట్లాడాడు అని మనం అస్సలు భావించలేము. మనమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ సామాన్యుడు కూడా భావించడు. దీని వెనక ఇంకా పెద్ద వ్యూహం ఏదో ఉంది అని అనుకుంటారు. ఏంటి, ఎలా చూడొచ్చు? అజిత్ గారు, ఆయన ప్రశాంత్ కిషోర్ గారు వ్యాఖ్యల్లో స్పష్టంగా పశ్చాత్తాపం అనేది ఒకటి క్లియర్గా కనపడుతుంది. సో ఆయన ఐపాక్ వ్యవస్థాపకుడు. ఐపాక్ డబ్బులతోటి పనిచేస్తుంది, అంటే ఏ పార్టీకైనా పనిచేస్తుంది. 2014లో ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారికి పోల్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు గుజరాత్ ఆయన సీఎం అయ్యే సమయంలో ఈయనే మొత్తం గుజరాత్లో ఎలక్షనీరింగ్, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక గుజరాత్లో అనేక పథకాలు, ఇవన్నీ కూడా గవర్నెన్స్ అంతా ఈయనే రూపొందించారు సురేష్ గారు. అవును, అంతా అది బీజేపీతో అలా చేశారు. తర్వాత నితీష్ కుమార్ గారికి చేశారు. తర్వాత మన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి వర్క్ చేశారు. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు. సో ఇప్పుడు ఆయన ఏంటంటే తమిళనాడులో డిఎంకేకి చేశారు, యూపీలో కాంగ్రెస్ కి చేసినప్పటికి కూడా కాంగ్రెస్ కి ఏమి అది స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు కదా. కాంగ్రెస్లో చేరదామని చెప్పని, కాంగ్రెస్ తోటి ఇదే అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి సోనియా గాంధీ గారిని 3-4 సార్లు కలిశారు. కలిసి ఒక ప్రపోజల్ కూడా సబ్మిట్ చేశారు. అయితే ఆ ప్రపోజల్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఈయనకి సడన్గా ఏదో పార్టీలో అత్యున్నత పదవి అలాంటిది ఇవ్వడానికి ఇష్టపడక ఒక సాధికారిక కమిటీ వేస్తాము. 2024 ఎలక్షన్కి ఒక సాధికారిక కమిటీ వేస్తాము, ఆ కమిటీలో మీరు సభ్యుడిగా ఉండి పనిచేయండి అని చెప్పని చెప్పారు. దానికి అలా సాధికారిక కమిటీలో సభ్యుడిగా ఉండటానికి నాకు ఇష్టం లేక దానికి ఆ ప్రపోజల్ని తిరస్కరించారు. కాంగ్రెస్ చేసిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఆయన ఇంకా అది అవకాశాలు, వేరే పార్టీకి అవకాశాలు లేని సందర్భంలో ఇప్పుడు స్వతంత్రంగా ఎన్నికల్లో వెళ్ళాలి అని చెప్పని ఇప్పుడు బీహార్లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర అనేది మొదలుపెట్టారు. అక్టోబర్ 2న పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన ఏమంటారు, బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఒక కప్పులో కాఫీతో పోల్చారు. నొరగ అనేది బీజేపీ, కాఫీ అనేది ఆర్ఎస్ఎస్. అలా అంటే బీజేపీది ఏం లేదు, అది ఒక నొరగ మాత్రమే. అంత మొత్తం మూలమంతా కూడా ఓన్లీ ఆర్ఎస్ఎస్. సో కాబట్టి ఆ గాడ్సే సిద్ధాంతాన్ని, ఐడియాలజీని కనుక మనం డిఫీట్ చేయాలంటే తప్పనిసరిగా మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో కాదు, మహాత్మా గాంధీ గారు ఇప్పుడు లేరు కానీ మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ పునరుద్యోగం కల్పించాలి. అలా చేసి ఉండాల్సింది. నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకి లేదంటే నితీష్ కుమార్ గారి ఆకాంక్షలకి నేను చేసి ఉండాల్సింది కాదు. ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పునరుద్యోగ కృషి చేసి ఉంటే బాగుండేది అని చెప్పని ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఊరినే చేయలేదు కదా, డబ్బులతో చేశారు కదా. అసలు డబ్బులతోటే కదా ఇంత ముడిపడి ఉంది. తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ రకంగా పశ్చాత్తాప పడుతున్నారు అంటే ఈ మధ్య స్ట్రాటజీ ప్రకారం, పొలిటికల్ లైన్ ప్రకారం చేయలేదు కదా, కేవలం పొలిటికల్ లైన్తో చేయలేదు, చేశారు అంతే. ఎస్ చేశారు. ఐపాక్ అని నువ్వే సంస్థ పెట్టి సంస్థ ద్వారా వాళ్ళందరినీ గ్రామాల్లో తిప్పి అంతా ఒక విద్వేషాలు
సురేష్ గారు, అజిత గారు పశ్చాత్తాప పడుతున్నారు కదా, తీసుకున్న మనీ వెనక్కి ఇచ్చేస్తారా అంటున్నా. మా మనీ వెనక్కి ఇవ్వడం కాదు, ఇందులో పాయింట్ కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత అంటే బీహార్లో అంటే నితీష్ కుమార్కి వ్యతిరేకంగా, నితీష్ కుమార్ని ఆల్రెడీ కూడా ఆయన కామెంట్ చేశాడు, ఆయన బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు నితీష్ కుమార్ అని. నితీష్ కుమార్ ఏమో ఈయన బీజేపీ ఏజెంట్ అని చెప్పి ఈయన ఆరోపించారు. అయితే సడన్గా ఎందుకు ఏపీ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసుకొచ్చారు అంటే ఏంటి, ఏదైనా పట్టించుకోవట్లేదా? అంటే సీఎం అయిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైనా పట్టించుకోవట్లేదా? కానీ బయట మన సమాచారం మనకు తెలుస్తుందండి, ఇప్పుడు కూడా ఐప్యాక్ మీద కొంత ఆధారపడ్డారు, ఐప్యాక్ వాళ్ళు ఇప్పుడు కూడా రిపోర్ట్స్ ఇస్తున్నారు ఏపీలో అని చెప్పి అంటున్నారు. కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ తీసుకురావాల్సిన అవసరం అయితే అక్కడ కనపడలేదు. ఎందుకంటే ఆయన ప్రచారం అంతా బీహారు సొంత రాష్ట్రం బీహారు, బీహార్లోనే ఏదన్నా అధికారంలోకి రావాలనుకున్నా చేయాలనుకున్నా బీహార్లోనే కాబట్టి. కానీ ఎలా తీసుకొచ్చారంటే కావాలని ఆ పేరుని తీసుకొచ్చినట్టుగా అక్కడ మనకు కనపడుతుంది. అంటే అక్కడ ఏదో సంథింగ్ ఏపీలో సీఎం జగన్ గారికి ఈయనకి మధ్యలో సంథింగ్ టర్మ్స్ సరిగ్గా లేవా, లేదంటే పట్టించుకోవట్లేదని ఇదా, లేకపోతే ఎందుకు చేశారు? మరి అప్పుడు చేసినప్పుడు ఇంత జరగడానికి, లేకపోతే ఇదంతా ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, లేదంటే ఒక విష ప్రచారాన్ని క్రియేట్ చేయడానికి మరి తగినప్పుడు అది కూడా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి కదా అజిత్ గారు. అవును, ఎస్. కానీ సురేష్ గారు, నేనైతే నాకైతే ఇప్పటివరకు కూడా ఏమనిపిస్తుందంటే ఐప్యాకే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఐప్యాకే పూర్తిగా ఎలక్షన్ మోడ్కి తీసుకెళ్ళింది కూడా ఐప్యాకే. అక్కడ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు లేదంటే ఎవరిది ఏం లేదు, ఐప్యాక్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఐప్యాక్ చెప్పినట్లుగానే అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఎలక్షనీరింగ్ అంతా ఎలక్షన్ మూడ్ కూడా బాగా ముందుకు తీసుకురావడానికి ఇదంతా కూడా కారణం ఐప్యాక్కే. ఈరోజు ప్రశాంత్ కిషోర్ అక్కడన్నాడు అని అంటే అది ఇంకెక్కడన్నా రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో కదా. అంటే ఒకటి అజిత్ గారు, ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన వచ్చి సీఎం కేసీఆర్ గారితో గంటల తరబడి ప్రగతి భవన్లో ఎవరికి లేదు, ఒక నైట్ ప్రగతి భవన్లో కూడా ఉన్నారు. మొత్తం ఇక్కడ కూడా ఆయన అందరూ ఓపెన్గా ఒప్పుకున్నారు ప్రశాంత్ కిషోర్ గారితో, ఐప్యాక్తో మేము కలిసి పనిచేస్తున్నామని కేటీఆర్ గారు కూడా అందరు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన వైదొలిగిన తర్వాత అంటే ఐప్యాక్ బహుశా ఐప్యాక్ నుంచి ఇప్పుడు ఆయన వైదొలిగి వేరే వాళ్ళకి ఎవరికన్నా బాధ్యతలు లేకపోతే దానికన్నా కదా సురేష్ గారు, తెలంగాణ నుంచి ఐప్యాక్ను పంపించేశారు ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం, వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి వెళ్ళారని ఆ మధ్య వార్తలు వచ్చినాయి కదా. అట్లా అట్లా కూడా ఉంది, మళ్ళీ ఇంకా లేదు కంటిన్యూ అవుతున్నారు ఐప్యాక్ తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతున్నారు. అంటే బహుశా ఐప్యాక్ ఆయన ఏమైనా దూరం అయ్యారా అనేది, ఎందుకు లేకపోతే తన ఐప్యాక్ వ్యవస్థాపకుడిగా అడ్లేదు, ఇప్పుడు కూడా తన ఐప్యాక్ సారథ్యం వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాంటి కామెంట్ చేయడం అంటే జనరల్గా మనం ఆశించలేము. అలాంటి కామెంట్ చేస్తారు లేకపోతే ఇలా మాట్లాడతారు అని ఆశించలేము. ఎందుకంటే అక్కడ చేస్తూ కూడా ఇలా మాట్లాడటం అంటే ఒక రకంగా డబ్బులు తీసుకుంటూ, అంటే ఐప్యాక్ ఊరినే పనిచేయదు కదా, డబ్బులు తీసుకుంటేనే కదా. లేదంటే వాళ్ళ సర్వేలో వచ్చిన ఫలితాలు లేదంటే సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏమన్నా కొంత వేరే రకంగా ఉందేమో. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడినా కానీ అత్యంత వ్యూహంతో చాకచక్యంతో ఉంటుంది కదా సురేష్ గారు, ప్రతిదానికి ప్రతి మాటకి కూడా దాని వెనక ఎంతో కొంత ఒక ఏమంటారు తూకం గట్టి మాట, అది వేగ్గా వచ్చే మాట కాదు. అంటే అప్పుడు మీరు చెప్పిన దాని అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ అనేది నా మీద పడకూడదు, లేదంటే మేము ఇది చేయకూడదు, మేము ఏదో ఉన్నది ఉన్నట్టు అప్పుడు ఇచ్చాము, అప్పుడు పరిస్థితి ప్రకారం అప్పుడు ఇచ్చాము, ఇప్పుడు నెగిటివ్ లేదు కాబట్టి మేము అలా చేయటం కుదరదు చేయటం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వల్ల తన మీద అంటే ఐప్యాక్ మీద పడే అంటే రేపు పొద్దునే ఉంటారు ఐప్యాక్ ఇచ్చిన వాళ్ళ సూచనల ప్రకారం వ్యవహరించాము. ప్రభుత్వం అంతా ఐప్యాక్ సలహా ప్రకారం నడిపారని అనేది ఉంది కదా, అదంతా కూడా రేపు ఆయనకి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే ఆ ముద్ర బాగొట్టుకోవడానికి కోసం ఈ పశ్చాత్తాపం వ్యక్తం చేశారేమో, అంటే ప్రజల నాడిని కొంచెం పసిగట్టే ముందే పసిగట్టి దానికి అనుగుణంగా ఏమైనా కౌంటర్ అట్లా ఆ రకంగా కూడా ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు అజిత్ గారు. రైట్ సురేష్ గారు, ఇక నెక్స్ట్